అంటే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల్లో వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి సేవ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కానీ మిగతా కార్యక్రమాలకి ఫోకల్ పాయింట్గా ఉండి అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో మమేకమై ఉన్నారు. ఇప్పుడు మేము ప్రచారం పోయినప్పుడు కొన్నిసార్లు ఊరికినే వాలంటీర్కి ఈ ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బంది ఉంటే మనం ప్రచారం పోయినప్పుడు ఎవరిని అడుగుతారు ఈ ఇంట్లో ఈ విధంగా ఇబ్బంది ఉన్నాయి తప్పుడు మేము ఎవరిని అడగాలి, అడిగితే ఒక వాలంటీర్ని అడగాలి, పాపం ఆ వాలంటీర్ పక్కన ఎక్కడ ఉంటే అట్లాంటప్పుడు ఎవరైనా ఫోటోలు తీసి ఈ విధంగా ప్రచారం చేస్తాం లేదు, చాలా తప్పు అదే, అది చాలా తప్పు. ఇంకా మేము కూడా సరే ఇంకా ఒకసారి జరిగింది కాబట్టి మేము ఇంకా ఆపేస్తాం, ఇంక వాళ్ళని కూడా అడగడం. ప్రజలు అడిగినప్పుడు ఏదో సమాధానం ఇవ్వాలి కాదు, తెలిసిన వాళ్ళు కాబట్టి ఆఫీసర్ కాబట్టి వాళ్ళని పిలిచాం అంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఎక్కడా ప్రచారానికి వాడట్లేదు. ఇంకా కొన్ని మంది వాలంటీర్లు అయితే చూసి చాలా బాధపడుతూ ఈ ఊళ్ళో అయితే కొంతమంది రిజైన్ కూడా చేసేసాం. రిజైన్ చేసేసి మాకు వద్దు, మేము ఏమైనా అవసరం ఉంటే కానీ తెలియపరుస్తాం, కానీ ఈ విధంగా మా విధంగా ఆరోపణలు లేదు మంచిది కాదని చెప్పేసి కొంతమంది రిజైన్ చేయడం. మేము కూడా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చాం, లేదు అది తప్పు చేయకూడదు, ఎందుకంటే ఇన్ని 2 నెలలు కూడా ప్రజలకు సేవలు జరగాలి కాబట్టి, పథకాలు ఇంకా పెన్షన్ కూడా రావాలి, ఇన్ని జరగాలి కాబట్టి మీరు ఆ విధంగా మళ్ళీ బ్రేక్ ఇవ్వకండి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు కూడా చేయాలి తెలియపరుస్తున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. మిగతా ప్రచారం అంతా బాగుంది, మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు తప్పకుండా 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయి. ప్రజలు ఆ జోష్ కనపడుతుంది. బస్ యాత్ర రాబోతుంది, బస్ యాత్రకే చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు చూడాలని చెప్పేసి మన నాయకుడిని సిద్ధం సభకి ఎవరు మిస్ అయినో చాలా బాధపడుతున్నారు, వాళ్ళు తప్పకుండా ఈసారి మన ముఖ్యమంత్రి గారు వస్తే కనపడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ ఒక వేవ్ ఏది స్టార్ట్ అవుతుంది పెద్ద సున్యామయ్యలాగా ఒక సంవత్సరం ఒక నెలలో అయ్యాయి, తప్పకుండా మనకి 170 స్థానాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తుంది. సార్ ఈ వైఎస్ఆర్ పాటుగా వస్తున్నాయి, తప్పకుండా పడిపోతుంది. ఈ ఎలక్షన్ కోడ్ కాండక్ట్ అని వచ్చేసింది కాబట్టి దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయని ముందే వార్న్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది కాబట్టి అది కొంచెం టైం పడుతుంది, ముందే అందరికీ చెప్పారు కాబట్టి తప్పకుండా పడుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అంతే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఆస్తులు మనం ఇచ్చినా కూడా కరిగిపోతూ ఉంటాయి, విద్య అయితే అది పెరుగుతూనే ఉంటుంది, ఎంత చేస్తే అంత పెరుగుతూనే ఉంటుంది. ప్రతి బిడ్డ కూడా ఈరోజు తగర్వంగా చదువుకుంటున్నారు అంటే అది జగన్